చేసిన వ్యక్తులు అనుకున్నారా వీళ్ళు? రక్తం మరగదా, కోపం రాదా, గొడవ పెట్టుకోవడం అంశం. మరి ప్రజాస్వామ్య బద్ధంగానే మాట్లాడాలి. వైసీపీలో ఉండే కార్యకర్తలు కూడా చెప్తున్నా, నాకు మీ మీద ద్వేషం లేదు, మీ నాయకుల మీద ద్వేషం లేదు, వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎటువంటి ద్వేషం ఉండదు. జగన్ రెడ్డి గారి మీద కానీ, నాయకుల మీద కానీ మేము కోరుకునేది మీరు బాధ్యతగా ఉండండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అంటా ఉంటారే, ఆయనే భరిస్తున్నారే, అలాంటిది మీకు ఒక ఎమ్మెల్యేని ఇలా అంటే భరించలేరా మీరు? అంత ఉళ్ళు చీలు పడిపోతారు మీకు. దానికోసం మీ కార్యకర్తలు ముందు వచ్చి మామూలు బెదిరిస్తారా? రానా, నేను రోడ్ల మీదకి రానా, వచ్చి మీ ఇళ్ల ముందు కూర్చోనా? దమ్ము ఉందా మీకు? కావాలా మీకు అలాంటి యుద్ధం? కావాలా? నేను చాలా బలమైన యుద్ధం ఇస్తాను. వెనక్కి మీరు రిగ్రెట్ అయ్యే యుద్ధం ఇవ్వగలను, గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాపానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి యుద్ధం ఇవ్వగలను మీరు. అలాంటి యుద్ధమే కావాలి అంటే బలమైన యుద్ధం ఇవ్వగలను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఒక్కొక్క వైసీపీ నాయకుడు మర్యాదగా మాట్లాడతాం, చాలా పద్ధతిగా ఉంటాం. పదే పదే ఇలా చేస్తే దానికి ఎలా స్పందించాలో కూడా మాకు బలంగా తెలిసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అన్నయ్య రాంబాబు గారు మా ద్వారా వచ్చి ఈరోజు మమ్మల్ని చంపేస్తానంటే నేను ఊరుకుంటున్నా. ఈరోజు మీకు చెప్తున్న మాట, వచ్చే ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారో మేము చూసుకుంటాం. మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము చూసుకుంటాం. మీరు 100 కాదు, 150 కాదు, 350 కోట్లు ఖర్చు పెట్టుకోండి, మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసే బాధ్యత మేము చూసుకుంటాం. ఒక నిండు 100 ఏళ్ల పథకాల్సిన బిడ్డని మీరు చంపేశారు, చదివేశారు. ఆవేదన నా గుండె తాగుతుంది, నర నరాలు పొంగుతుంది. ఏం తప్పు చేశాడు? ఇలాగ వేల వేల కోట్లు తినేశాడా? అడ్డుకోలుగా మైనింగ్లు చేశాడా? ఏమడిగాడు? రోడ్డు ఏం లేదా? ఒకసారి చూడండి, నాకు బెదిరించేస్తారా మీరు? నిస్సహాయం చేస్తారా మీరు? మీరేమో 1000 సంవత్సరాలు బతికే వ్యక్తులు కాదు. మీరు అందరిలా చచ్చిపోవాలి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు డబ్బు మదం మాత్సర్య వ్యక్తి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునే వ్యక్తులు కూడా కాదు, రోడ్ల మీదకి వస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. నేనేదో సరదాగా సినిమాల్లో కూర్చొని చేసి సినిమా డైలాగ్ చెప్పడం కాదు, నిజ జీవితం గొడవ పెట్టి గుర్తుపెట్టుకోండి.